మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో ఆఫీస్ దగ్గర బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన నిరాహార దీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మండల కేంద్రాల్లో దీక్ష నిర్వహిస్తున్నామన్నారు। వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ తీసుకురావాలన్నారు। ఎమ్మెల్యే చిన్నయ్య గారి నాయకత్వం, ఎమ్మెల్యే చిన్నయ్య గారి నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం అవతరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, మోడీ 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 చాలా భయ। భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రైతులు పండించినటువంటి పంటను ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో రాసి ఉంది। దాని ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి పంటను కొనుమని ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని ముందుకేసి మేము కొనమని చెప్పేసి వాళ్ళు కాలుకు పెడితే మేము బాయిల్డ్ రైస్ కొనం, రా రైస్ కొంటామని చెప్పేసి వాళ్ళు ఒక మొండి వాదన చేస్తున్నది। మరి గతంలో ఏదైతే కొన్నారో అదే విధంగా ఇప్పుడు కొనకుండా కావాలని రాజకీయ మరి వారు మట్టి కోసం ఏదో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాయి। దానికి నిరసనగా మరి కేసీఆర్ గారి ఆదేశానుసారం, మా కేటీఆర్ గారి ఆదేశానుసారం ఇవాళ మరి రైతుల పక్షాన నిరాదీక్ష చేపట్టడం జరిగింది। ఇది ఇంతటితోనే ఆగదు, మరి తప్పకుండా వారు ఏదైతే పండించిన పంటను కొనే అంతవరకు రైతుల పక్షాన మేమందరం కూడా వారికి మద్దతుగా నిలిపి ఎంతటికైనా సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా